హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం చాలామంది వైఎస్ఆర్ హౌస్కి అప్లై చేసుకున్నాము మాకు ఇల్లు వచ్చా రాలేదా అసలు మా ఇల్లు యాక్టివ్ లో ఉందా లేదా అని చాలా మంది కామెంట్ చేస్తున్నారు అయితే ఇదివరకు ఒక వీడియో చేశాను అది లెంతీ ప్రాసెస్ అయితే ఉంది అయితే ఇందులో మీకు సింపుల్గా ఒక ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ ఇల్లు యాక్టివ్ లో ఉందా లో ఉందో అసలు మీకు ఇల్లు వచ్చిందా రాలేదని తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తిగా చూడండి అర్థమయ్యే విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే మీకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో మీకు నచ్చితేనే లైక్ చేసి వెంటనే మీ అయితే ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అలాగే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడు మ్యాట్లో వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ వైఎస్ఆర్ హౌసింగ్ లిస్ట్లో మన పేరు ఉందా లేదా తెలుసుకోవడానికి ముందుగా ఈ వెబ్సైట్లోకి రావాల్సి ఉంటుంది సో ఈ వెబ్సైట్ లింక్ అనేది మీకు వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను సో అది ఓపెన్ చేయగానే ఈ విధంగా వస్తారు ఇందులో వచ్చినట్లయితే మీకు కింద సో ఇక్కడ రెడ్ కలర్ కనబడుతుంది చూసారా ఇక్కడ ఈ యొక్క లింక్ అనేది క్లిక్ చేయండి సో ప్రతి ఒక్కరు ఈ లింక్ క్లిక్ చేసినట్లయితే మనం డైరెక్ట్గా ఈ వెబ్సైట్లోకి వెళ్ళడం జరుగుతుంది నేనైతే దాన్ని ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను సో చేసిన తర్వాత మనకి విధంగా వస్తుందండి సో ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి అది ఇక్కడ ఇంటి చిన్నగా వస్తుంది ఇంటి కొట్టిన తర్వాత ఈ విధంగా వస్తుంది ఇలా స్క్రోల్ చేస్తూ ఈ వెబ్సైట్లో కిందకి రండి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఒక చిన్న బెనిఫిషరీ సెర్చ్ అని చూసారా ఇక్కడ బెనిఫిషరీ సెర్చ్ ఈ యొక్క ఆఫ్షన్లో క్లిక్ చేయండి నేనైతే దానిపైన క్లిక్ చేస్తున్నాను సో క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ యొక్క ఈ హౌసింగ్ సంబంధించి మనం ఈ ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయగానే ఏ విధంగా ఓపెన్ అవుతుందో ఆ విధంగా మనం వెళ్ళాల్సి ఉంటుంది సో ఇప్పుడు ఇది ఓపెన్ అవుతుంది అవడం జరుగుతుంది సో నెట్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది మీరు ట్రై చేయండి ఫుల్ సిగ్నల్ ఉంటే సో వెంటనే అవుతుంది నాకైతే నెట్ అనేది కొంచెం స్లోగా అవుతుంది కాబట్టి సో చూసారు కదా ఇందులో బెనిఫిషరీస్ తెచ్చి అనమాట అంటే మనం ఎవరి పేరు మీద తిల్లి బుక్ చేసినామో అదే హౌసింగ్ లిస్ట్ మన పేరు ఉందో లేదో తెలుసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మూడు ఆప్షన్స్ అయితే కనిపిస్తుంది మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బెనిఫిషరీ ఐడి ఉంటే టైప్ చేయండి లేదా ఆధార్ ఐడి ఉంటే టైప్ చేయండి లేదా ఎంటర్ రేషన్ కార్డు అని ఉంటుంది సో ఫ్రెండ్స్ మీరేం కాబరపడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికైతే ఆధార్ కార్డు ఉంటుంది సో ప్రతి ఒక్కరికి ఏం చేస్తారంటే ఎవరి పేరు మీద బుక్ చేశారో ఆధార్ ఫ్రెండ్స్ చూసారు కదా అక్కడ మన నాన్న ఆధార్ కార్డు నెంబర్ కొట్టగానే మా యొక్క హౌస్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే రావడం జరిగింది సో ఫ్రెండ్స్ మీరైతే ట్రై చేయండి ఎందుకంటే అది కొంచెం వెబ్సైట్ అనేది మనకు బిజీగా ఉండడం చేత కొన్నిసార్లు ఓపెన్ కాదు ప్రతి ఒక్కరైతే ప్రయత్నించినట్లయితే ఈ విధంగా మన హౌస్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది ఇందులో చూసినట్లయితే మన హౌస్ అనేది మన శాంక్షన్ అనేది యాక్టివ్లో ఉందా లేదా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం సో ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్లయితే మన బెనిఫిష ఐడి వస్తుంది అలాగే మన యొక్క ఇల్లు అనేది యాక్టివ్లో ఉందా లేదా అనేది ఇక్కడ చూడండి ఇక్కడ బిన్ అనేది యాక్టివ్లో ఉంది అలాగే మేము ఈ హౌస్ సంబంధించి రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు కంటిన్యూ అవుతుంది కాబట్టి మాది ఇప్పుడు యాక్టివ్లో ఉంది సో అంటే మాది మాది హౌసింగ్లో లిస్ట్లో మా పేరు ఉన్నట్టు లెక్క అలాగే కరెంట్ స్టేజ్ చూసినట్లయితే అని ఉంది ఇందులో చూసినట్లయితే మాకు ఎన్ని పేమెంట్లు పడ్డాయి కూడా ఇందులో ఫుల్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది ఇందులో చూస్తే ఈ వెబ్సైట్లో ఇంకా ఫుల్ డీటెయిల్స్ అనమాట ఈ అమౌంట్ బ్యాంక్ లింక్ ఏది ఇచ్చాము అలాగే మనకి ఏ డేట్లో ఏ అమౌంట్ ఎంత పడింది అలా దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయినా ఈ వెబ్సైట్లో ఉంటాయి సో చూసినట్లయితే మనకు ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి ఇందులో చూసినట్లయితే మీకు పేమెంట్ కూడా చూపిస్తాను సో ఏ డేట్లో ఏ ఎంత పేమెంట్ పడింది అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది ఇందులో చూసినట్లయితే మనకు ఫస్ట్ పేమెంట్ కింద ఒక రూపాయి అయితే జమ చేస్తారు ఆ తర్వాత మనకు టర్మ్స్ అండి సో ఒకేసారి మనకి ఇల్లుకి రావాల్సినటువంటి అమౌంట్ ఒకేసారి వేరు వేలు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ రూపీ మన అకౌంట్లో క్రెడిట్ అవుతుంది ఆ తర్వాత మనకు మాకైతే మాత్రం పద్నాలుగు వేల నాలుగు వందల నలభై తొమ్మిది క్రెడిట్ అయింది సో థర్డ్ టెంప్ కింద తొమ్మిది వేల రెండు వందల యాభై తర్వాత ఫోర్త్ టెంప్ కింద ఇరవై మూడు వందలు ఈ విధంగా జమ అవుతుంది సో ఇలా జమ అయిందంటే మాత్రం మన హౌస్కి సంబంధించి పేర్లు లిస్ట్ వచ్చి అలాగే మన యొక్క లో ఉందని తెలుసుకోవచ్చు సో ఇందులో చూసినట్లయితే మన హౌస్కి సంబంధించి ఫస్ట్ స్టార్టింగ్లో ఒక ఇమేజ్ తీస్తారనమాట అంటే దానికి అప్లై చేయడానికి మనం గవర్నమెంట్ ఆఫీసర్స్ వచ్చి ఇంటికి వచ్చి ఫోటోలు తీస్తారు ఈ విధంగా సో ఇలా వచ్చిన తర్వాత మనకు మీ ఇది ఇప్పుడు మనకి ఇప్పుడు యాక్టివ్లో ఉంది మా ఇంకా బిల్లు అని క్రెడిట్ ఇంకా సక్రెడిట్ కావలేదు అంటే పెండింగ్లో ఉండిపోయి సో పెండింగ్లో ఉన్న ప్రాబ్లం లేదు ముందుగా దీంట్లో యాక్టివ్లో ఉందా లేదా చూడండి అలాగే కొంతమందికి మీరు ఎలిజిబుల్ కాకుండా కొంతమందికి నాట్ డేటా నాట్ ఫౌండ్ అని వచ్చేస్తుంది సో అలాగైతే మీరు మీ లిస్టులో ఉందా లేదో కొంచెం చెక్ చేసుకుంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మీకు ఎంత కొంత అర్థమైంది అనుకుంటున్నాను సో ఈ విధంగా మీరు ప్రయత్నించండి మీ యొక్క మీ ఫాదర్ రేషన్ కార్డు నెంబర్ ఎం చేసి ఈ ఇలాగ వచ్చేసి మీకు ఎంత టైంలో డబ్బులు ఎంత పడ్డాయి మీ యొక్క యాక్టివ్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు ఈ విడి మీరు ఇస్తే తప్పకుండా లైక్ చేసి మరి వెంటనే మన ఫ్రెండ్స్కైతే షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి జై హింద్